మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామవులో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుని పండుగల గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నా ఈరోజు పస్కా పండుగ గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం ముందు ఒక చిన్న పాట విందాం

చాలామంది ఉత్తరాలు ఈమెయిల్ రాస్తా ఉన్నారు మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నా మా నాన్న కట్టుపల్లి వహన్ గారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి సిఎంసీ వెల్లూరులో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఆ యొక్క క్యాన్సర్ని దేవుడు తొలగించేటట్టుగా మీరు ప్రార్థన చేయండి మహాప్రేమ కలిగిన పరులోగ తండ్రి కృప కలిగిన మా రక్షక మా యొక్క జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు నీ యొక్క వాక్యంలో నుండి పస్కా పండుగను మేము ఉండగా నీ యొక్క విమోచనను నీ యొక్క విడుదలను నీ యొక్క విశ్వసనీయతను మేము గుర్తు చేసుకునేటట్టుగా చేయండి నాయన మరి అనేక మంది రకరకాల శ్రమల్లో ఉన్నారు రకరకాల కష్టాల్లో ఉన్నారు నాయన మీరు వారిని వాటి నుండి విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉన్నా సీఎంసి వెల్లూరులో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి మా నాన్న కట్టుపల్లి యోహాన్ గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తా మమ్మల్ని యొక్క కృప కలిగిన అస్తమలకు అప్పజెప్పుకొంచు మా ప్రభును రక్షకుడైన యశు క్రీస్తు నామములు అడిగి వేడు నామ తండ్రి ఆమెన్ ఈ యొక్క దేవుని పండగలు మనకి ఏడు పండగలు కనిపిస్తూ ఉన్నాయి లేవికండ ఇరవై మూడు అధ్యాయములు ఈ యొక్క ఏడు పండుగల గురించి మనం చూస్తా ఉన్నాం మూడు సీజన్లలో ఇవి వస్తా ఉన్నాయి మొదటి సీజన్లో మొదటిగా పస్కా పండుగ రెండోదిగా పొంగని రొట్టెల పండుగ మూడవదిగా పదమ ఫలముల పండుగ కనిపిస్తూ ఉంది రెండవ సీజన్లో నాలుగోదిగా పెంతు పండుగ మూడో సీజన్లో ఐదోదిగా బోరల పండుగ ఆరోదిగా దిన పండుగ ఏడవదిగా పన్నశాల పండుగ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ పండుగలను యేసు ప్రభు కూడా ఆచరించాడు ఆయన ఇస్రాయేల్ దేశంలో ఒక యూదుడుగా జీవించాడు యూదులందరిలాగానే ఆయన కూడా ఈ ఏడు పండుగలు ఆచరించాడు ఈ ఏడు పండుగల్లో ఆయన ఏడు రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు కొలసీలకు రాచరి పత్రికలో మనం చదువుతాం ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఈ పండుగల్లో క్రీస్తు యొక్క మొదటి రాకడా రెండో రాకడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటి నాలుగు పండుగల్లో పస్కా పండుగ పొంగని రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ పెంతకొస్త పండుగ ఈ పండుగలు ఆయన యొక్క మొదటి రాకడలో నెరవేరినాయి మిగిలినటువంటి మూడు పండుగలు బోరెల పండుగ ప్రాచుత్ దిన పండుగ పన్నశాల పండుగ రెండో రాకడలో అవి నెరవేరబోతూ ఉన్నాయి ఇక్కడ ఒక ఆర్డర్ మనకు కనిపిస్తూ ఉంది మొదట దేవుని సమాధానం ఆ తర్వాత దేవుని శక్తి ఆ తర్వాత దేవుని విశ్రాంతి ముందు మనం దేవునితో సమాధానం పడితే తప్ప మనకు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క విశ్రాంతి లభించవు లేవికండం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో మీరు చూడండి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు యహోవా పస్కా పండుగ జరుగును మొదటి పండుగ పస్కా పండుగ ఇ్రాయేలీలకు దేవుడిచ్చిన పండుగల్లో అతి ముఖ్యమైనటువంటి పండుగ పస్కా పండుగ ఈ పండుగను మొదటి నెల అనగా అబీబు నెలలో చేయమని చెప్పాడు ఎందుకు ఆ పండుగను అబీబు నెలలో చేయాలి ద్వితీయోపదేశం పదహారు పదహారులో అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఏలయనగా ఆబీబు ఆ నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను ఈ పస్కా పండుగను అబీబు నెలలు చేయమని దేవుడు చెప్పాడు ఎందుకంటే ఆ నెలలో దేవుడు ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలను రప్పించాడు పోయినసారి మనం సబ్బాత్ గురించి మాట్లాడుకున్నాం ఆరు రోజుల్లో సమస్తాన్ని నేను సృష్టించాను ఏడో రోజున విశ్రాంతి దినం ఆ రోజున నన్ను జ్ఞాపకం చేసుకోండి సబ్బాతులో దేవుడు మన సృష్టికర్తగా కనిపిస్తున్నాడు పాస్కా పండుగలో ఆయన మన విమోచకుడిగా కనిపిస్తున్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో దాసుల గృహములో బందీలుగా ఉన్నారు ఐగుప్తు రాజు ఫరో మీదకి ఐగుప్తు ప్రజల మీదకి దేవుడు తొమ్మిది రకాలైనటువంటి తెగుళ్ళు తీర్పులు కుమ్మరించాడు అయితే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడే తప్ప దేవుని ఎందు దేనత్వంతో తన మనస్సును మార్చుకోకుండా ఇస్రాయేలీ పోనీ లేదు అప్పుడు దేవుడు పదో తీర్పును ఐగుప్తు దేశం మీద కుమ్మరించాడు అయితే దేవుడు ఈ తీర్పును వారి మీదకు తీసుకురాకముందు తన ప్రజలైన ఇస్రాయేలీలు ఆ తీర్పు నుండి ఎలా రక్షించాలో తెలియజేశాడు ఆ నెల పదో తేదీన ప్రతి కుటుంబము ఒక గుర్రెపిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకురావాలి నిగమాఖండం పన్నెండు ఏడులో మీరు చూడండి ఈ నెల పద్నాలుగవ దినము వరకు మీరు దాని నుంచుకొనవలను తరువాత ఇస్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను చేదు కూరలతో దాన్ని తినవలను యూదులు ఈ పస్కా పండుగ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకున్నారు ఎంత కష్టమైనప్పటికీ పస్కా పండుగ చేయటం వాళ్ళు మానుకోలేదు పోయిన నేను జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూనిక్ నగరానికి దగ్గరలో డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి ఒకరోజు వెళ్ళాను రెండో ప్రపంచ యుద్ధంలో ఈ యొక్క హిట్లర్ యూదుల్ని హింసించి సంహరించడానికి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ని నిర్మించాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో హిట్లర్ యొక్క ముఖ్య అధికారి హైన్రిక్ హెమ్లర్ దీనిని ప్రారంభించాడు కొన్ని వేల మంది యూదుల్ని ఇక్కడికి తరలించారు లోపల వారిని బంధించి వారి చేత కఠిన చాకరీ చేయించుకుంటా వారిని ఆకలి తప్పులతో హింసిస్తా రకరకాల బాధలు పెట్టి చంపేశారు అక్కడి నుండి ప్రాణాలతో బయటపడినటువంటి సాలి గనేర్ అనేటువంటి యూదుడు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి నెల చివరిలో ఆ యొక్క డకౌ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగినటువంటి సంఘటనను ఆయన వివరించాడు వాళ్ళంతా బాధల్లో ఉన్నప్పుడు పస్కా పండుగ ఆ సంవత్సరం వచ్చింది ఒక ఆయన ఏమన్నాడంటే మనం పస్కా పండుగ చేసుకుందాం రండి అని అందరిని పిలిచాడు చాలామందికి కోపం చిరెత్తుకొచ్చింది ఆకలితో కడుపు మాడిపోతా ఉంది నడవటానికి కూడా శక్తి లేదు రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాం అసలు దేవుడే ఉంటే మనకి కష్టాలు ఎందుకు వస్తాయి ఆ పనికి మళ్ళినటువంటి పండుగల్ని మానుకోండి దేవుడి ప్రజలమని చెప్పుకోవటం తప్ప మనకు ఏముంది అని శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టారు అయితే కొంతమంది ఏం చేశారంటే అయినప్పటికీ మనం పస్కా పండుగ చేయాల్సిందే అని చెప్పేసి పస్కా పండుగను చేసుకుంటా దేవుణ్ణి కీర్తిస్తా మహిమపరిచారు హిట్లర్ అధికారులు నాజీ సైనికులు వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయారు మనకు అన్నీ ఉన్నాయి మన హృదయాల్లో మాత్రమో సంతోషం లేదు ఈ యూదులు మృత్యు ముఖంలోకి చూస్తా కూడా దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నారు సంతోషిస్తా ఉన్నారు అత్యంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా యూదులు యొక్క పస్కా పండుగ చేసుకోవటం మానుకోలేదు యేసు ప్రభు భూలోకులు జీవిస్తా ఉన్నప్పుడు యూదులు రోమన్ల కింద బానిసలుగా బతుకుతా ఉన్నారు ఆ రోజుల్లో పస్కా పండుగ సమయంలో యరుష్యులేమో ఐదు రెట్ల జనాభాతో నిండిపోతా ఉండేది ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా బాల్యం నుండే ఆయన పస్కా పండుగ జరుపుకున్నాడు లోకాసు వార్త రెండో అధ్యాయంలో మనం చదువుతాం పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుష్యులేమునకు వెళ్ళుచుంది వారు ఆయన పండెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వాడు ఎరుషులేమునకు వెళ్ళిరి లోకా గారు తన సువార్తలో రెండో అధ్యాయంలో యేసు ప్రభు జన్మ గురించి రాశాడు అక్కడే ఆయన పస్కా పండుగ జరుపుకోవటం గురించి కూడా రాశాడు ఎందుకంటే ఇక్కడ జన్మించింది పస్కా పండుగను నెరవేర్చటానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల పస్కా పండుగ నీడలో ఆయన ఈ లోకంలో జీవించాడు మత్తేశ్వర ఇరవై ఆరో మనం చదువుతాం రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను యేసు ప్రభు ఇక్కడ తన శిష్యులతో ఏమంటా ఉన్నాడంటే రెండు రోజుల్లో పస్కా రాబోతా ఉంది అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుకై ఆయన అప్పగించబడతాడు ఆ తర్వాత లోకాసు వార్తలో కూడా ఇరవై రెండు అధ్యాయుల మీరు చూడండి పస్కా పశువును వధింపవలసిన పులి అని రొట్టెల దినము రాగా ఏసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుదని వారిని పంపెను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా పుస్తలులను పంక్తిని అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడి తిని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కా భుజించాలని ఎంతో ఆశపడ్డాను ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడును దాన్ని భుజించను ఇస్లామేనీలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ పస్కా పండుగలో ప్రభుత్వ యేసుక్రీస్తు ఎలా కనిపిస్తా ఉన్నాడో మనం ధ్యానించాలి అపోస్తు పౌలు కొరిందీలకు రాసిన పత్రికలో ఆయన రాశాడు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను క్రైస్ట్ అవర్ ఫ్యాస్ ఓవర్ సాక్రిఫైస్డ్ ఫర్ అస్ పస్కా పశువుకు ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా పోలికలు కనిపిస్తా ఉన్నాయి ఈ రెండు ఐదు రోజులకు ముందు బలి కోసం సిద్ధపరచబడ్డాయి నగమాఖండం పన్నెండో అధ్యాయంలో మీరు చూడండి మూడో వచనం మీరు ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను గొర్రె పిల్లను దశమి నాడు పదో తేదీన తీసుకోండి యేసు ప్రభు కూడా ఆయన మాసం పదో తేదీన యరూషులేమిలోకి వెళ్ళాడు దేవుని గొర్రె పిల్లగా వెళ్ళాడు యువహార స్వార్త పన్నెండో అధ్యాయంలో మనం చదువుతాం కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనయకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి పస్కా పండుగకు ఆరు రోజుల ముందు యేసు ప్రభువు బేతనీయ వచ్చాడు బేతనీయ అంటే ఎరుశులేము బయట చిన్న గ్రామం పన్నెండవ వచనంలో మనం చూస్తే మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏసు ఎరుశులేమునకు వచ్చుచున్నాడని వినిది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తొమ్మిదో తేదీ యేసు ప్రభు బేతనీయ గ్రామానికి వెళ్ళాడు పదో తేదీ ఆయన ఎరూసులేములోకి ప్రవేశించాడు పస్కా బలిపశువు పదో తేదీన వధ కోసం సిద్ధపరచబడినట్టుగా దేవుని అయిన యేసుక్రీస్తు పదో తేదీన ఎరుషులేమి వెళ్ళాడు పస్కా బలి పశువు పదో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు పరీక్షించబడింది నిర్దోషమైందిగా తేల్చబడింది దేవుని గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు కూడా పదో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయన పరీక్షించబడ్డాడు నిర్దోషిగా తేల్చబడ్డాడు అటు యూదులు అన్యులు ఇటు ప్రధాన యాజకులైనటువంటి అన్న కయప రాజ్యాధిపతులైనటువంటి హేరోదు పిలాతు వీళ్ళంతా ఆయన్ని శోధించారు పరీక్షించారు కానీ ఆయనలో ఒక్క పాపాన్ని కూడా కనుక్కోలేకపోయారు ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని పిలాతు అన్నాడు పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు యూదులు పస్కా బలి పశువును వధ కోసం సిద్ధపరిచారు అదే సమయంలో యేసుప్రభు సిలువ వేయబడ్డాడు ఆ రోజు మూడు గంటలకు పస్కా పలి పశువులు చంపబడ్డాయి ఆ సమయంలో యేసుప్రభు కూడా సిలువ మీద చంపబడ్డాడు పస్కా గొర్రె పిల్ల అగ్నితో కాల్చబడింది దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు కూడా మన పాపముల కోసము దేవుని యొక్క న్యాయం అనేటటువంటి ఆ యొక్క అగ్నిని శిలువ మీద భరించి ఆయన కాల్చబడ్డాడు నిర్గమాకాఖండం పన్నెండో అధ్యాయం నలభై ఆరో వచనంలో మనం చదువుతాం ఆ యొక్క గొర్రెపిల్లలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఒక్క ఎముక కూడా విరవబడకుండా చనిపోయాడు శిల్వ మీద ఉన్నటువంటి వ్యక్తులు తొందరగా చనిపోవాలని సైనికులు వారి యొక్క కాళ్ళు విరగొట్టేవాళ్ళు యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతాం ఆ దినము సిద్ధపరుచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండా వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగొట్టిరి వారు ఏస్తు నద్దకు వచ్చి అంతకు ముందే ఆయన పృతి పొంది ఉన్నట్టు చూచి ఆయన కాళ్ళు విరుగొట్టలేదు యూదులు ఆయన కాళ్ళు విరగొట్టదామని వెళ్ళారు కానీ విరగగొట్టలేకపోయారు పస్కా గొర్రె పిల్ల యొక్క ఒక్క ఎముక కూడా విరుగుగొట్టబడకూడదు అన్న ప్రవచనము ఇక్కడ నెరవేరింది ముప్పై నాలుగో క్రితంలో మనం చదువుతాం ఇరవయో వచనం ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరింది ప్రతి సంవత్సరము ఇస్రాయేలీలు ఈ యొక్క పస్కా పండుగను చేసుకున్నారు ప్రతి పండుగలో వారు అర్పించినటువంటి ప్రతి గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని పౌలు గారు ఈ యొక్క గొర్రె పిల్లను మనకు చూపిస్తా ఉన్నాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు ఈ యొక్క గొర్రెపిల్లను పస్కా బలి పశువును మనకు చూపిస్తా ఉన్నాడు ఆ గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైనటువంటి రక్తం ద్వారా మనకు రక్షణ విమోచన లభించినాయి నిర్గమాఖండం పన్నెండో అధ్యాయంలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను వెన్ ఐ సీ ద బ్లడ్ ఐ విల్ పాస్ ఓవర్ యూ ఐగుప్తులు ఆ రాత్రి గొర్రెప్పుల రక్తం కింద ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు అదేవిధంగా ఈరోజు ఏసుక్రీస్తు రక్తం కింద ఉన్నవారికి మాత్రమే రక్షణ లభిస్తూ ఉంది పస్కా బలి పశువు ప్రతి సంవత్సరము అర్పించబడాల్సిందే అయితే యేసుక్రీస్తు ఒకే ఒక్క బలి ద్వారా తన పవిత్ర రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు ఎప్పుడు రాచి పత్రిక పదో అధ్యాయంలో మనం చదువుతాం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించను పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచేటటువంటి ఒకే ఒక్క బలిని ఈయన అర్పించాడు ఆ తర్వాత విందును ఎలా భుజించాలో దేవుడు ఎనిమిదో వచ్చినలో తెలియజేశాడు నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినబలేను చేదు కూరలతో దాన్ని తినబలేను ఆ చేదు కూరల్లో మన కొరకై చేదు చిరుకును అందుకున్న రక్షకుడు మనకు కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ విశ్వాసులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా పాఠాలు మనకు కనిపిస్తా ఉన్నాయి మొదటిగా ఈ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని ఇండ్ల ద్వార బంధం మీద రెండు నిలువు కొమ్ముల మీద చల్లమని ఆజ్ఞాపించాడు గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటి మీద చూపించటంలో ఎవరు సిగ్గుపడకూడదు ఈరోజున మనం కూడా యేసు ప్రభు యొక్క సిలువ విషయంలో ఎప్పుడు సిగ్గుపడకూడదు రెండోదిగా పస్కా ఎలా భుజించాలో తెలియజేశాడు మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది హోవాకు పస్కాబలి మనం ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు స్నానం చేస్తాం బట్టలు వేసుకుంటాం బ్యాగులన్నీ రెడీ చేసుకుంటాం జేబులో మనీ పర్స్ పెట్టుకుంటాం చకచక భోజనం చేస్తాం ఆ సమయంలో ఎవరైనా మనల్ని చూస్తే ప్రయాణం ఏమైనా పెట్టుకున్నావా అని మనల్ని ప్రశ్నిస్తారు దేవుడు ఇక్కడ ఆ విధంగా పస్కా విందును చేసుకోండి అని తెలియచేశాడు చెప్పులు వేసుకొని కర్రలు చేత పట్టుకొని ప్రయాణానికి సిద్ధపడినట్లుగా తినండి అని చెప్పాడు మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి సత్యం అర్థమవుతూ ఉంది ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచి కణాను దేశం వైపుకి వెళ్తా ఉన్నారు పస్కా విందు తినేటప్పుడు వారు ఐగుప్తును మరిచిపోయారు వారి యొక్క దృష్టి కణాను మీద ఉంది శిలువ దగ్గర మనం కూడా లోకాన్ని మర్చిపోవాల్సి ఉంది పరలోకం వైపు చూడాల్సి ఉంది ఆయన పస్కా విందులో ఏమన్నాడంటే నేను శ్రమ పడక ముందు ఈ పస్కాను భుజించవలనని ఎంతో ఆశపడ్డాను అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూనో భుజించను నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందివు అని ఆయన తన పక్కన వేయబడిన దొంగకు అభయం ఇచ్చాడు పస్కా పండుగ చేసుకునే స్నాయులు వెనుక ఐగుప్తు నేపథ్యంలో గొర్రెపిల్ల రక్తం చిందించబడిన ఇల్లు ముందు వాగ్దాన దేశ్యం ఉన్నాయి ఈ రోజున విశ్వాసి ఆ నింటి మధ్యలో ఉన్నాడు వెనుక సినిమా ఉంది ముందు పరలోకం కనిపిస్తూ ఉంది పస్కా పండుగ నేపథ్యంలోనే యేసు ప్రభువు ఈ యొక్క ప్రభువు బల్లన అనేటటువంటి క్రమాన్ని క్రైస్తవ సంఘానికి పరిచయం చేశాడు ఇస్రాయిలీలకు పస్కా పండుగ సంవత్సరానికి ఒక్కసారే మాత్రమే వచ్చింది అయితే క్రైస్తవ విశ్వాసులకు ప్రతి వారము ఈ యొక్క ప్రభువు బల్ల పాల్పొందే అవకాశం లభించింది ఆ రకంగా చూస్తే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేటటువంటి పస్కా పండుగను వారం వారం జరిగేటటువంటి సబ్బాతులు కలిపివేశాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సబ్బాతులో దేవుడు మనకు సృష్టికర్తగా కనిపిస్తే పస్కా పండుగలో ఆయన మన యొక్క విమోచకుడిగా కనిపిస్తున్నాడు ఆ పస్కా విందులో మాంసం రొట్టెలతో పాటు దేవుడు చేదు కూరలు కూడా తినమని చెప్పాడు ఐగుప్తులో మీరు అనుభవించినటువంటి చేదును మరిచిపోబాకండి అని దేవుడు ఆ విధంగా ఇస్రాయేలీలకు చెప్పాడు గతంలో మనం వెళ్ళిన చేదు అనుభవాలు కొన్నిసార్లు దేవుడు మనకు గుర్తు చేసి అప్పుడు ఆయన మనకు చూపినటువంటి విశ్వసనీయత మనకు గుర్తు చేసి ప్రస్తుత శ్రమల్లో మనకు ఆదరణ ఓర్పు నిబ్బరం కలిగిస్తాడు ఈ రోజున మన సమాజంలో చేదు గతం చేదు ప్రస్తుతం చేదు భవిష్యత్తులను వర్చుకోలేక మనుషులు రకరకాలైనటువంటి డిప్రెషన్లు యాంగ్జైటీలు అనేటువంటి మానసిక రోగాలకి బలవుతూ ఉన్నారు చేదులు తట్టుకోలేక మద్యపానానికి డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు చేదులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు అయితే పస్కా పండుగలో మాంసం రొట్టెలతో పాటు చేదు కూరలు కూడా తినాల్సి ఉంది ఈ చేదు కూరలు తింటా మనం దేవుణ్ణి చెప్పించం దీవిస్తాం మహిమపరుస్తాం యూదులు ఈ రోజున కూడా పస్కా పండుగను వారు జరుపుకుంటా ఉన్నారు ఆ పండుగ చేసుకుంటా వాళ్ళు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు వాళ్ళల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు లేచి పెద్దలను అడుగుతారు ఈ రాత్రి అన్ని రాత్రుల కంటే ఎందుకు విభిన్నమైంది వై ఈస్ దిస్ నైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ నైట్స్ ఆ ప్రశ్నకు పెద్దలు ఏమని చెప్తారంటే మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం మన పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించి బయటికి తీసుకొచ్చిన దానికి జ్ఞాపకార్థంగా మనం పస్కా పండుగ చేసుకుంటా ఉన్నాం క్రీస్తు అనే మన పస్కా బలి పశువు పస్కా పండుగలో మనకు విమోచకుడుగా కనిపిస్తున్నాడు పస్కా పండుగ ఇస్రాయీలు ప్రతి సంవత్సరము మొదటిగా చేసుకునే పండుగ ఆ పండుగ ఆచరించడంతో వారి యొక్క నూతన సంవత్సరం ప్రారంభమవుద్ది యేసు ప్రభు కూడా పస్కా పండుగ చేసుకుంటా తన యొక్క కొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడు లోకసభ ఇరవై రెండో అధ్యాయంలో మనం చదువుతాం ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఆ కొత్త నిబంధనలో నేడు మనం విశ్వాసం ఉంచాం పస్కా యొక్క నిజ స్వరూపమైన యేసు క్రీస్తులు ప్రతి విశ్వాసి నేడు ఒక నూతన సృష్టి రెండో కొరింది ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినలో మనం చదువుతాం కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను పస్కా పండుగ యొక్క నిజస్వరూపము దేవుని గొర్రె పిల్ల మన విమోచకుడు ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చి రక్షణ పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం